नमस्ते प्रति माट विलुवैनदि प्रति दृश्यं अरुदैनदि मुंदुगा एसटीवी प्रेक्षकुलकु श्रीरामनवमि शुभाकांक्षलतो इवाल्टि मन एपीवीकि स्वागतं नेनु जोशन मुदुगा हेड्लाइन्स సీతారాముడి కళ్యాణంపై ఎస్టీవీ ప్రత్యేక కథనం వెంకన్న సేవలో సీనీ రాజకీయ ప్రముఖులు తీర్థ ప్రసాదాలు అందచేసిన ఆలయ అర్చకులు భగ్గుమన్న రాజకీయ కక్షలు మృతి చెందిన టీఆర్ఎస్ నేత క్రికెటర్ పై మనసు పారేసుకున్న లేడీ క్రికెటర్ డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజల్ పెట్టిన డానియల్ రాష్ట్ర ప్రభుత్వం తరపున భద్రాద్రి శ్రీ సీతారాముడికి గవర్నర్ నరసింహన్ తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించారు టీటీడీ తరపున స్వామివారికి పట్టు వస్త్రాలను చైర్మన్ కనుమూరి బాపురాజు సమర్పించారు స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరుగుతుంది ఆ దృశ్యాలన్నీ మీకోసం విఘ్నాధిపతి అయినటువంటి విశ్వక్సేనుణ్ణి ముందుగా అర్చించడం అనేటువంటిది సంప్రదాయం విశ్వక్సేనుడు విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర గదాధరం అని విశ్వక్సేనుడు ఎలా ఉంటాడో ఆ శ్లోకం అలా వర్ణించి చెప్తోంది విశ్వక్సేనుడు చతుర్బాహుం నాలుగు భుజములు కలిగి ఉంటాడు నాలుగు భుజములలోనూ శంఖచక్ర గదాధరం శంఖమును చక్రమును గదను ధరించి ఉంటాడు మూడు చేతుల్లో ఇంకొక చేతితోటి ఆసీనం తర్జనీ హస్తం కూర్చొని ఉండి ఆ మూడు చేతుల్లోనూ కుడి చేతిలో కుడి పై చేతిలో చక్రాన్ని కుడి ఎడమ చేతిలో శంఖాన్ని కింది ఎడమ చేతిలో గదను పట్టుకొని కుడి కింది చేతితోటి తర్జనీ ముద్రతోటి వేంచేసి ఉంటారట విశ్వక్సేనుడు ఆ విశ్వక్సేనుడు ఆ తర్జనీ ముద్ర ఉంచుకొని మనకు కలిగేటువంటి విఘ్నములన్నిటిని కూడా తొలగిస్తుంది భారతీయులు జరుపుకునే అతి ముఖ్యమైన పర్వదినాల్లో శ్రీరామనవమి ఒకటి శ్రీరామనవమి వచ్చిందంటే చాలు ఎవరికి వారు తమ ఇంట్లో పెళ్లి అన్నట్లుగా హడావిడి చేస్తుంటారు మామిడి తోరణాలతో మంగళ వాయిద్యాలతో ఈ రోజున ప్రతి ఊరు ఓ పుణ్యక్షేత్రంలో ప్రతి వాడ ఓ జాతరలా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే సీతారాములు ప్రతి ఒక్కరి మనసులోనూ ప్రతి ఊరి హృదయంలోనూ గుడి కట్టుకున్నారు శ్రీరామనవమి సందర్భంగా సందేశ్ టీవీ ప్రత్యేక కథనం సీతారాములను దివ్య లోకాల్లో కొలువుండే దేవుళ్లుగా జానపదులు ఎప్పుడూ భావించలేదు వాళ్ళు తమలా మామూలు మనుషులేనని సత్యధర్మాలను నిలబెట్టడం కోసం నానా పాటలు పడ్డారనే అనుకున్నారు ఆ కారణంగానే వారి పట్ల మరింత ప్రేమానురాగాలను కనబరుస్తూ వచ్చారు పెద్దవారి ద్వారా రామాయణ కథామృతాన్ని రుచి చూడటం కూడా ఇందుకు ప్రధాన కారణమై ఉండవచ్చు అయోధ్యను ఏలే దశరథ మహారాజు పుత్రకామిష్టి యాగం చేయగా ఆయన ముగ్గురి భార్యలో ఒకరైన కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు చైత్ర శుక్ల నవమి తిథిలో పునర్వసు నక్షత్రం నాలుగవ పాదంలో కర్కాటక లగ్నంలో శ్రీ మహావిష్ణు అంశతో ఆయన అవతరించాడు అష్టాక్షరి మంత్రంలోని రెండవ అక్షరమైన రా పంచాక్షరి మంత్రంలోని రెండవ అక్షరమైన మా కలిసి రామ అయిందని శివకేశవులకు భేదం లేదని చెప్పడమే రామనామంలో దాగిన పరమార్థమని అంటూ ఉంటారు యవనంలోకి అడుగుపెట్టిన శ్రీరాముడికి జడక మహారాజు కూతురైన జానకీదేవితో వివాహం జరిగింది రాముడు సమ్మోహనకారుడు సద్గుణ సంపన్నుడు మూర్తి భవించిన ధర్మస్వరూపుడు ఆయన ఎంతటి పరాక్రమవంతుడో అంతటి శాంతమూర్తి దయ క్షమ ఆయన సహజ లక్షణాలు వీటి కారణంగానే పట్టాభిషేక ప్రస్తావనకి ముందే రాముడు ప్రజలకు చేరువైపోయాడు రాముడు అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు ప్రజలంతా ఆయనను అనుసరిస్తూ ఉంటే
సున్నితంగా వారించాడు. లేదంటే ఆ క్షణంలోనే అయోధ్య నగరం ఖాళీ అయ్యేది. తండ్రి మాట జవదాటక అరణ్యవాసం చేసిన రాముడు సీతను అపహరించిన రావణాసురుని సంహరించాడు. సీత నిప్పులాంటిదని ఈ లోకానికి నిరూపించడం కోసం ఆమెతో అగ్నిప్రవేశం చేయించాడు. రావణుని చెరలో ఉండగా తనని విడిపించుకుని వెళ్లడం రాముడికి సాధ్యమయ్యే పనేనా అనే సందేహం సీతకి ఎన్నడూ కలగలేదు. ఎందుకంటే తన భర్తకి తనపై గల ప్రేమానురాగాలు, ఆయన శక్తి సామర్థ్యాలు ఆమెకు తెలుసు. రావణ సంహారం అనంతరం సీతతో సహా బయలుదేరిన రాముడు తాను తిరిగి రావడం భరతుడికి ఇష్టమేనని తెలుసుకున్న తరువాతనే అయోధ్యలోకి అడుగుపెట్టాడు. అలా లోకానికే ఆదర్శప్రాయమైన ఈ జంటను ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు. అందరూ అయోధ్య నగర వాసులమనే భావనతో వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తారు. మెదక్ జిల్లా ఆంతోల్ నియోజకవర్గంలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. సుల్తాన్పూర్ గ్రామంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో కాంగ్రెస్ కార్యకర్త దుర్గారెడ్డి మృతి చెందాడు. చనిపోయిన దుర్గారెడ్డి సుల్తాన్పూర్ గ్రామ సర్పంచ్ వెంకటరెడ్డి సోదరుడు. దీంతో సుల్తాన్పూర్లో యుద్ధ వాతావరణం నెలకొంది. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. చూద్దామంటే అన్నారు అనుకుంటే భూమి కదా ఎందుకు కట్టినావు రాని బెదిరించేయండి. బెదిరించే వాళ్ళకు నీదే మాదిరి అని అంటే వాళ్ళకి ఇన్న దగ్గర చెంప మీద ఎన్ని వాళ్ళకి అందుకు కత్తి తీసుకొని ఓడిచేయండి. మా ఇంటి ఉండాలే పాలెలం కాదు వేరే మొన్నదాకా మాయంబడే ఉండే చెప్తుంటే ఏం లేదు సార్. మొన్నదాకా మాయంబడే ఉండే మొన్న ఐదారు రోజుల సార్ పోయిన టీఆర్ఎస్ లో నల్గొండ వెంకటరెడ్డి టీఆర్ఎస్ కార్యకర్త చనిపోయిన దుర్గారెడ్డి మండల దుర్గారెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తలు మొత్తం రాయిండు. లేని గొడవలు తీసుకొని కళ్ళు గుమ్మరిచ్చుడు ఏవో లేని కథలు ఆడిండు.
సరే అని చెప్పేసి ఊకున్నాము. ఇంటికాడ అనాచరులు వచ్చారు, వాళ్ళ అనాచరులు ఇంటి ముంగడిని అంతా ఒప్పుకున్నాము. అంత అయిపోయింది, మళ్ళీ మా ఇంటి ముంగడికి వెళ్ళి పోయి ఎవరో చూసుకున్నాం రండి రా అన్నాడు. కత్తి పెట్టుకొచ్చింది తెలియదు, మాకేం తెలియదు. ఘర్షణ అయింది, మా ఘర్షణ ఘర్షణ అయ్యేటప్పుడు ఇడిపించేలోపే పొడిచేసింది. పొడిచింది ఇట మాకు తెలియదు, మా చిన్నమ్మ చెప్తేనే మాకు ఎరక. పాత కానీ కొత్త గొడవ ఇది. రీసెంట్ గా ఈ రోజు మా ఎంబడుని మా చేసి మా దీన్ని కొని భద్రాచలం కు భక్తులు పోటెత్తారు. పరిమితికి మించి అధికారులు పాసులు జారీ చేయడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అధికారులు పోలీసుల తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాకర్ తిరుమల శ్రీవారి సేవలు ఉత్తరించారు. సుప్రభాత సేవలో పాల్గొన్న ఆయన పొరలు దండాలు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలియజేశారు. ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో భగవంతుని ఆశీర్వచనం తీసుకుని రేపు నామినేషన్ వేస్తా ఉన్నాం కాబట్టి 9న తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలని, సీమాంధ్రంలో కూడా సోనియా గాంధీ గారు నాయకత్వంలో కాంగ్రెస్ గెలిస్తే వారికి ఈ ప్రాంతం పట్ల కూడా అపారమైనటువంటి ఒక మంచి ఉద్దేశం ఉంది. ఈ ప్రాంతానికి సంబంధించి కూడా అభివృద్ధి చేయాలని కాబట్టి ఇక్కడి ప్రాంత ప్రజలను కూడా కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ని గెలిపించండి, తప్పకుండా రెండు తెలుగు రాష్ట్రాలు మాట్లాడే ఈ దేశంలో కలిసి మనందరం కూడా ప్రగతికి ముందుకు పోదాం అనేటువంటి మాటను కోరుతూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. భగవంతుని అందరం మరిన్ని అప్డేట్స్ లోకి వెళ్ళే ముందు షార్ట్ బ్రేక్.